సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరుకారం పట్ట వచ్చాకే ఊపు మొదలైంది వచ్చే వారం గుంటూరు కారం బాక్సాఫీసులో వసూళ్ల ఘాటు పెంచబోతోంది ఆ తర్వాత ఏంటంటే రాజమౌళి నుంచి ఆన్సర్ వచ్చేసింది పదిహేను వందల కోట్ల భారీ బడ్జెట్ తో జక్కన్న తీసే సినిమాలో బాలీవుడ్ ముదురు ప్రియాంక చోప్రా గెస్ట్ అపీరియన్స్ అంటున్నారు జూన్ లో ఈ షూటింగ్ మొదలయ్యే ప్రాజెక్ట్ విషయంలో అప్పుడే రాజమౌళి తొందరపడుతున్నాడట మహేష్ నుంచి టోటల్ కాస్ట్ అండ్ క్రూకీ హుకుం జారీ చేశాడట రాజమౌళి ట్రిపుల్ ఆర్ తర్వాత ప్లాన్ చేసిన మూవీని మహేష్ బాబుతో తెరకెక్కించబోతున్నాడు అది జూన్లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని అన్నారు కాకపోతే ఏప్రిల్ లో ఒక షెడ్యూల్ ను షూట్ చేసి తర్వాత జూన్ నుంచి రెగ్యులర్ గా షూటింగ్ ప్లాన్ చేసినట్టే జక్కన్న ఇక ఏప్రిల్లో ప్రెస్ మీట్ పెట్టి కథ పాత్రలు అలానే వర్కింగ్ టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నాడు రాజమౌళి పదిహేను వందల కోట్ల ఈ భారీ ప్రాజెక్టు ఆఫ్రికా అడవుల్లో అద్భుతాల వేటలో ఉండే ఓ ఇండియన్ ప్రొఫెసర్ కథ అంటూ ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది అయితే అమెజాన్ అడవుల్లో ఈ సినిమాకు కావలసిన చాలా లొకేషన్లు వెతికేశారు నలభై ఐదు శాతం షూటింగ్ అమెజాన్ అడవుల్లోనే తెరకెక్కబోతోంది ఇక శ్రీలంక కంబోడియా ఆస్ట్రేలియా లొకేషన్లు కూడా ఫిల్మ్ టీం రెక్కీ చేసి ఫిక్స్ చేసింది రాజమౌళి తన సినిమాటోగ్రఫీ నుంచి కాస్ట్యూమ్ డిజైనర్ వరకు గ్రాఫిక్స్ సూపర్వైజర్ నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్ వరకు ఈ నెల ఇరవై నుంచి వర్క్ షాప్ లకు అందుబాటులో ఉండాలని హుకుం జారీ చేశాడు మహేష్ కూడా ఈ నెల ఇరవై నుంచే ఈ సినిమా వర్క్ షాప్ లకు అటెండ్ కాబోతున్నాడు ఏప్రిల్ మొదటి వారం గ్లిమ్స్ కోసం షూటింగ్ చేస్తారట జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతోందిట ఈ నెల ఇరవైనా ఆఫీస్ ని లాంచ్ చేస్తున్నట్లుగాను తెలుస్తోంది